ఇద్దరు మిత్రులు సినిమా అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ రోజు మనతో పాటు ఇమ్మంది గారు ఉన్నారు ఇమ్మంది గారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం నమస్కారం ఇమ్మంది గారు నమస్తే అండి సార్ ఇద్దరు మిత్రుల సినిమా చాలా మంచి సినిమా అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ సినిమా ఆ రోజుల్లో పెద్ద సంచలనం ఇద్దరు మిత్రులు నాగేశ్వరరావు గారు జూల్ ఫోటోగ్రఫీ దాన్ని చూసి కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది అలా ఫోటోలు తీయించుకున్నారు ఒకడు రిచ్ ఒకడు పేదవాడు ఆ రిచ్ పేదవాడు ఇద్దరు కలిసి ఇస్తున్నట్టు ఫోటోలు తీయించుకున్నారు కోటు వేసుకున్న కోటు లేకుండా ఇది శారత్ బాబు రాసినటువంటి తారుమారు కథ దాన్నే ఉద్రిక్తుడుగా తీశాడు సినిమా తీసిన వాళ్ళు దుఃఖపడి వనసింహరావు గారు అన్నపూర్ణ సంస్థ డైరెక్షన్ ఆదుర్ సుబ్బారావు గారు చాలా అద్భుతంగా చేశారు అన్నమాట ఇందులో మొట్టమొదటిసారిగా రెండు పాత్రలు నాగేశ్వర పోషించడం దానికి ఏమో సెలవురాజు గారు ఫోటోగ్రఫీ వహించడం చాలా ఒక పాయసం తాగుతున్నట్టుగా ఉంటుంది అన్నమాట అమృత ఉంటుంది సినిమా చాలా ఎక్కడ సినిమాలో ఎక్కడ బాధలుండవు సాయిగా ఆడుతూ పాడుతూ నవ్వుతూ అలా సాగిపోతుంది నవ్వులు నావలాగా ఇందులో హీరోయిన్లు పెద్ద హీరోయిన్లు ఎవరు లేరు ఒక ఈవీ సరోజ రాజు సులోచన దానికోసమే తర్వాత ఒకసారి సావిత్రి గారు పెద్ద పేచీ పెట్టేస్తారన్నమాట అన్నపూర్ణ సంస్థలు నేను కదా హీరోయిన్ని నన్ను లేకుండా మీరు ఎలా చేస్తారని చెప్పి గట్టిగా గొడవ పెట్టుకుంది వాళ్ళు ఓదార్చారు అది వేరే విషయం కానీ సినిమాలో పెద్ద హీరోయిన్ లేరు కానీ ఇంత చిన్న హీరోయిన్లు పెట్టుకుని అంత పెద్ద అఖండ విజయం సాధించింది మాట సార్ నాగేశ్వరరావు గారు మొట్టమొదటిసారి డ్యూయల్ రోల్ చేశారు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకో బ్రహ్మాండంగా ఆ ఫోటోగ్రఫీ సెలవురా చూస్తే చాలా అందంగా కనిపించాడు నాగేశ్వరరావు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు పెద్ద రాజేశ్వరరావు గారు ప్రాణం పెట్టేశారు అనమాట సార్ ఈ సినిమాలో టెక్నికల్ వాల్యూ గురించి చెప్పండి సార్ టెక్నికల్ వాల్యూస్ అంటే ఎక్కడ నాగేశ్వరరావు ఇద్దరు నాగేశ్వరరావులు అనుకున్నాం కానీ ఒక నాగేశ్వరరావు జ్యువెల్ క్యారెక్టర్ అనేటువంటి ఆ భ్రమ మనకు కలగదు అంత నేచురల్గా మాట ఇద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం గానీ ఇద్దరు మాట్లాడుకోవడం సైకిల్ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ గా సెలవు రాజు అసలు ఈ జుయల్ సినిమా ఎంత బాగా ఉంటుందని ఎవరు అనుకోరు అంత బాగా ఉంటుంది అనమాట ఈ యాక్షన్ పార్టీ అంతా చాలా అద్భుతంగా తీసారండి ఒక రోల్ అంటేనే కష్టం జువల్ రోల్ అంటే ఇప్పుడు ఈ సీన్ చేయాలి ఈ సీన్ చేయాలి అంటే ఎంత కష్టపడాలి సార్ నిజంగా చాలా ఆ రోజుల్లో పెద్ద సెన్సేషన్ అన్నమాట ఆ రోజుల్లో జువల్ క్యారెక్టర్ సినిమాలు రాలేదు కానీ వచ్చిన దాంట్లో ఇది పెద్ద పేరు దీని తర్వాత నాకు రామారావుది రాముడు భీముడు వచ్చింది అనమాట కానీ ఫస్ట్ టైం కనుక ఇది ఇద్దరు మిత్రులు చాలా అద్భుతంగా ఫీల్ సార్ ఇప్పుడు నాగేశ్వరరావు గారే స్టార్ట్ చేశారా డియల్ రోల్ అనేది భానుమతి చండీరాని చేసింది కదా సార్ ఈ ఇద్దరు మిత్రుల రోజులు ఏ సెంటర్ లో ఆడే సార్ ఇద్దరు మిత్రుల సినిమా రోజులు ఆడేయండి మిగతా పదిహేను సెంటర్లో ఫిఫ్టీ డేస్ ఆడేయండి వంద రోజులు అనే మాట వింటుంటే ఎంత ఆనందంగా ఉంది సార్ ఆ వంద రోజులు ఇప్పుడు వినపడట్లేదు మాకు ఆల్మోస్ట్ రిలీజ్ అయిన సెంటర్స్ అన్ని కూడా యాభై రోజులు ఆడాయి ఏడు సెంటెన్స్ మాత్రం వంద రోజులు ఆ వంద రోజుల్లో చాలా అద్భుతంగా చాలా జనం చేరింతలు కొట్టారు అన్నమాట గగ్గోలు పెట్టారు ఇద్దరు మిత్రుల సినిమాలో అసలు మనం పాటలు ఎప్పటికీ మర్చిపోలేము ఇందులో ఉన్న పాటలు అద్భుతమైన పాటలు పాడారు అద్భుతంగా నటించారు కూడా లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి సార్ దాని గురించి చెప్పండి అన్నపూర్ణ స్టూడియోస్ అండి అన్నపూర్ణ స్టూడియోస్ లొకేషన్స్ ఎప్పుడు బాగుంటాయి పాటలు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటారు కనుక అది వాళ్ళ గొప్పతనం అది ఇద్దరు మిత్రులలో ముఖ్యంగా నాకు మర్చిపోలేదు ఏంటంటే నాగేశ్వరరావు గారి నటన రెండవది ఏంటి నాగేశ్వరరావు గారి ఘటపులు మూడవది ఏంటంటే కొత్త వాళ్ళు అయినప్పుడు కూడా ఈవి సరో ఈవీ సరోజ రాత్రులన తర్వాత టెలిఫోన్ మీద హలో హలో అమ్మాయి పాత రోజులు మారాయి ఆ పాట తర్వాత శ్రీరామ నీనామం ఎంతో రుచులని రమో రెడ్డి నాగేశ్వరరావు గారి తండ్రిగా పాట శారద గారు మొట్టమొదటిసారిగా పద్మనాభం గారి పక్కనేమో కామెడీ క్యారెక్టర్ అద్భుతంగా పోషించడం అలాగే రేలంగి సూర్యకాంతం పద్మనాభం గారి తల్లిదండ్రులు అన్నమాట ఓహో ఇంటి అంటాడన్నమాట రేలంగి నా రేలంగి వెంకటానికి పెద్ద బుర బురమేసాలు ఎన్ని ఉంటాయి నాగేశ్వరరావు జోక్యం చేసుకొని ఆయనకి బుద్ధి చెప్పేసరికి ఆ మీసాలు కాస్త బూడి మీసాలు బూడి మీసాలు అయిపోతాయి చాలా అద్భుతంగా ఉంటుందండి కామెడీ ఆ నవ్వుకు నవ్వు డ్రామా డ్రామా మెలోడీ మెలోడీ ఆ సినిమా చూస్తే ఒక విందు భోజనం చేసినట్టుగా ఉంటుంది కానీ ఆ తీయడం ఇంకా ఆ ఫీల్ ఉండే ఉందన్నమాట నిజంగా ఇద్దరు మిత్రులు మాత్రం అట్లాంటి సినిమా మరో రాలేదు రాదు కూడా నా భూతం నా భవిష్యత్ నాగేశ్వరరావు గారి జీవితంలో ఒక కలిగి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మాకు ఎందుకంటే ఆ సినిమాని ఇప్పుడు మీరు చెప్తుంటే చూస్తున్నట్టు అనిపిస్తుంది మాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్